गुड मॉर्निंग नाइन्थ क्लास विद्यार्थुलंदरिकी भूमि मनमु अने पाठमु मूडव रोज चर्चिंचडानिकी आह्वान पलुकुतुन्नानु। ई वीडियो चेयडानिकी नाकु अवकाशं इच्चिन सूर्यापेट मरियु खम्मं उभय जिल्लाल डीओ गारिकी इतर सांकेतिक निपुणुलकु उभय जिल्लाल ప్రోగ్రామ్ సంధానకర్తలకు ఇన్ఛార్జ్లకు మరియు నాతో పనిచేస్తున్న ఆర్కి అందరికీ నా యొక్క కృతజ్ఞత అభివందనం తెలుపుకుంటూ, నా పేరు రామేణి వెంకటయ్య, స్కూల్ అసిస్టెంట్ సోషల్, జడిపిహెచ్ తిరుమలగిరి, మండల చివెమల, సూర్యాపేట జిల్లా. ఈరోజు మళ్ళీ మన మూడవ రోజుకి వచ్చాము. భూమి మనము ఈ మూడవ భాగము. దీని ముందుగా గత పాఠంపై మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేధో మదనం చేసుకుంటున్నాం. పోయిన గత రెండు పీరియడ్లు అయిపోయాయి, మూడో పీరియడ్లు ఇప్పుడు కొంచెం మనం చేస్తున్నాం అంటే భూమి అంతర్గత నిర్మాణం చెప్పుకున్నాము. దాని ఎన్ని పొరలు ఉన్నాయి అంటే భూమి అంతరములో మూడు పొరలు ఉన్నాయి, భూపటలము, భూప్రావారము, భూకేంద్ర మండలము అని చెప్పుకున్నాము. అయితే ఇవి వివిధ లోతుల్లో అంటే వివిధ ఒక్కొక్క పొర ఎన్ని కిలోమీటర్ల మేరకు ఉంది అనేది కూడా చర్చించుకున్నాము. ఏ పొరలో ఏ మూలకాలు ఉన్నాయి, మొదటి పొర రాళ్ళు ఉంటే రెండవ పొరలో సిలికేట్లు, మూడవ పొరలో ఇనుము నికెల్ లోహాలు, నాలుగవ పొరలో ఇనుము యొక్క భారలోహాలు, మిశ్రమ లోహాలు, బంగారం యొక్క భారలోహం చెప్పుకున్నాము. ఆ తర్వాత భూమి ఉపరితలము, భూపటలము ఒకే విధంగా లేకుండా అది ఒకే భూభాగంగా ఉన్న పాంజియా వివిధ ఖండాలుగా విడిపింది, ఏడు ఖండాలుగా విడిపింది చెప్పుకున్నాం. దీన్ని భూఖండ చలన సిద్ధాంతం అని చెప్పుకున్నాము. దాన్ని ఎవరు ప్రతిపాదించారా అంటే ఆల్ఫ్రెడ్ విజినర్ అతను ప్రతిపాదన చేశారు. మరి ఇన్నివారు బాగానే ఉంది. పాంజియా నుంచి కొన్ని వేల, కొన్ని లక్షల, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మార్పు చింతింది పడదాకా వచ్చేసింది. మరి మనము ఈ ఖండాలుగా చీలిపోయినప్పుడు ఎవరం ఏ ప్రాంతంలో ఉన్నాయి సులభంగా గుర్తుపట్టుకోవడానికి మనం ఏం చేసామంటే ఈ భూగోళం పైన వివిధ ప్రాంతాలు గుర్తించేందుకు సులభమైన ఒక మార్గాన్ని కనిపించే ఆ మార్గం ఏంటిది, ఆ మార్గం ఏంటి అంటే భూగోళంపై వివిధ ప్రాంతాలని గుర్తించడానికి గ్రిడ్లు అనే వాటిని కనిపెట్టారు. ఈ గ్రిడ్లు ఎలా ఏర్పడుతున్నాయి, అక్షాంశాలు రేఖాంశాలు ఖండించుకునడం వల్ల గ్రిడ్ ఏర్పడుతున్నాయి అంటే అసలు అక్షాంశాలు అంటే ఏంటి, మళ్ళీ అంటే భూమికి అడ్డంగా గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారని చెప్పుకున్నాం. అదేవిధంగా రేఖాంశాలు అంటే ఏంటి అంటే భూమికి నిలువుగా గీయబడిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారని ఇంతవరకు చెప్పుకుంటూ రేఖాంశాలని అక్షాంశాలను పూర్తిగా చేసుకున్నాం. కానీ రేఖాంశాలని పూర్తిగా మనము వివరించుకోలేకపోయాం. దానికి ఈరోజు మనము ఈ రేఖాంశాలు అక్షాంశాల వల్ల గ్రిడ్లు ఎలా ఏర్పడ్డాయి, గ్రిడ్లు ఎలా ఉపయోగపడుతున్నాయి, తర్వాత ఈ రేఖాంశాల వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు వాటి గురించి చెప్పుకుందాం. ఇక్కడ చూస్తే భూమి గ్రిడ్ వ్యవస్థ కొంచెం చెప్పుకున్నాము, ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం చెప్పుకున్నాము. రెండవది ఈ భాగంకి వస్తే రేఖాంశం చెప్పుకున్నాం. ఈ గోళం పైన ఇలా నిలువుగా గీయబడిన ఊహారేఖని గ్రీనిచ్ రేఖ అంటే కూడా చెప్పుకున్నాం. దీన్ని 0 డిగ్రీలు లండన్ నగరంలోనే గ్రీన్విచ్ అనే ప్రాంతం నుంచి పోతుంది ఈ రేఖ. దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఇటు కొన్ని రేఖాంశాలు, పడమర అర్ధగోళ కొన్ని రేఖాంశాలు గీసుకున్న మొత్తము 180 మొత్తం 360 అని చెప్పుకున్నాం. కానీ ఈ రేఖాంశం ఇలా గీయటం వల్ల రెండు అర్ధగోళాలు ఏర్పడ్డాయి. ఇది పూర్వార్ధగోళం లేదా తూర్పు అర్ధగోళము, ఇది పశ్చిమార్ధగోళం అని కూడా చెప్పుకున్నాం. అయితే ఈ పశ్చిమార్ధగోళం ఇక రంగేశం ఇక్కడ ఈ పశ్చిమార్ధగోళంలో ఏమేమి ఖండాలు ఉన్నాయి, ఇక్కడ పశ్చిమార్ధగోళం ఉంది, ఈ పశ్చిమార్ధగోళంలో ఏమి ఖండాలు ఉన్నాయో మీరు గుర్తించి రాయాలి. దీన్ని ఏ ఖండం అంటాం, ఇది ఉత్తర అమెరికా. పశ్చిమార్ధగోళం ఉత్తర అమెరికా. రెండవది ఇంకేముంది, దక్షిణ అమెరికా. రెండు ఖండాలు అని ఈ బ్లాంకులో రాయి. అలాగే కింది పటంకి వచ్చేసరికల్లా ఏమవుతుంది, మళ్ళీ
ఈ రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశం ఎలా ఉంటే దీనికి కుడి వైపున దీన్ని తూర్పు అర్ధగోళం లేదా పూర్వార్ధగోళం అని కూడా అంటారు దీని ఏ ఖండాలను చూద్దాం దీని మొత్తం కలిసి యురేషియా అనుకుందాం ఇక్కడ తూర్పు అర్ధగోళంలో యురేషియా ఆఫ్రికా ఆస్ట్రేలియా కొంత అంటార్కిటికా ఈ భాగ ఈ ఖండాలు ఈ తూర్పు అర్ధగోళంలో ఉన్నాయి इंके तरह इकड़ चुप मुख्यमंत्री रेखा अक्षांशा इवी इक मन मुख्यमंत्री रेखांशा चुदा मुख्यमंत्री रेखांशा इकड़ चूँ उत्तर ध्रुव किंदकोस्ते दक्षिण ध्रुव उत्तर ध्रुव दक्षिण ध्रुव ఇది ప్రామాణిక గ్రీనిచ్ రేఖ లేదా ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ లేదా ప్రామాణిక రేఖాంశం ఇక్కడ 180 డిగ్రీలు ఉంది దీని అంతర్జాతీయ దిన రేఖ అంటండి అంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఈ గోళం పైనేమో 0 డిగ్రీ తీసుకుంటే ఇక్కడ అర్ధగోళం పైన దీన్ని 180 అంటే ఏంది ఈ ఒక వైపు 0 డిగ్రీ రేఖాంశమే మరొక వైపున 180 డిగ్రీ రేఖాంశంగా ఉంది ఇటు చూస్తే ఈ తూర్పు గర్ధములో ఒకటి కా నుంచి 179 రేఖాంశాలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒకటి కా ఒకటి నుంచి 179 రేఖాంశాలు ఉన్నాయి కానీ ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశం ఒకటే ఉంటుంది 180 డిగ్రీ రేఖాంశం కూడా ఒకటే ఉంటుంది ఇంకా చూడండి ఈ రేఖాంశం ఇక్కడ నుంచి ఇక్కడికి అర్ధగోళాలు చుట్టు పూర్తి తిరిగి రాలే ఖండించుకున్నాయి ఇక్కడ చూడండి ఈ రెండిటి మధ్య వెడల్పు ఉంది ఇదే రెండు రేఖల ఇక్కడ రేఖాంశాల మధ్య వెడల్పు తక్కువ ఉంటే ఉత్తర ధ్రువ ఉత్తర దక్షిణ ధ్రువాల వద్దేమో రెండు రేఖాంశాల మధ్య వెడల్పు తక్కువగా ఉంటుంది భూమధ్య రేఖ దగ్గర ఎక్కువగా ఉంటుంది వీటిని ఏమన్నాం ఇంకా లాంగిట్యూడ్ అని కూడా అన్నాము ఈ లాంగిట్యూడ్ అనేది లాంగిట్యూడ్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది అని చెప్పుకున్నాం కూడా ఇంకేంటిది అంటే ఇక్కడిచ్చాం క్రాష్ పెట్టాడు ఇటువైపు ఈ గ్రీనిచ్ రేఖ ఇటువై తూర్పు వైపున తూర్పు రేఖాంశాలన్నీ పశ్చిమ రేఖాంశాలన్నీ మొత్తము 360 రేఖాంశాలు ఉంటాయి దీని తర్వాత ఇప్పుడు అక్షాంశాలు రేఖాంశాలు వీటికి రెండిటి పోల్స్తూ మనము ఇక్కడ ఒక టేబుల్ తయారు చేశాం ఇక్కడ అక్షాంశాలు అక్షాంశాలు అంటే ఏంటి భూగోళంపై అడ్డంగా గీయబడిన ఊహా రేఖలని అక్షాంశాలు అంటారు అలా ఇక్కడ ఏమన్నాడు భూగోళంపై నిలువుగా గీయబడిన ఊహా రేఖలను రేఖాంశాలు అంటారు ఈ అక్షాంశాలని వృత్తాలు అంటారు ఇంకోటి సమాంతర రేఖలను కూడా అంటారు వీటిని అర్ధవృత్తాలు మరియు ఖండన రేఖలు సమాంతరంగా ఉండ ఖండించుకుంటే ధ్రువాల వద్ద ఇక్కడ ప్రతి వృత్తాన్ని ఒక అక్షాంశము లేదా లాటిట్యూడ్ అంటారు ఇక్కడ ప్రతి ఒక అర్ధవృత్తాన్ని రేఖాంశం లేదా లాంగిట్యూడ్ అని పిలుస్తాం ఇక్కడ లాంగిట్యూడ్ అనే ఆంగ్ల పదము నుండి లాటిట్యూడ్ అనే లాటిన్ పదము నుండి వచ్చింది ఇక లాంగిట్యూడ్ సారీ లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదము లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది ఇక్కడ లాంగిట్యూడ్ అనే ఆంగ్ల పదము లాంగిట్యూడ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది లాటిట్యూడ్ అంటే అర్థం ఏంది అంటే వెడల్పు లాంగిట్యూడ్ అంటే అర్థము పొడవు వీటిలో 90 ఉత్తర అక్షాంశాలు 90 దక్షిణ అక్షాంశాలు ఉన్నాయి వీటిలో 180 తూర్పు రేఖాంశాలు 180 పశ్చిమ రేఖాంశాలు ఇక్కడ 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు ఈ అక్షాంశం భూగోళాన్ని ఉత్తర అర్ధగోళము మరియు దక్షిణ అర్ధగోళంగా విభజించింది అలా ఇక్కడ చూసుకుంటే 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖ అంటారు ఈ రేఖ భూగోళాన్ని
పూర్వార్ధగోళం లేదా తూర్పు అర్ధగోళం అని మరి పశ్చిమార్ధగోళం అని రెండుగా విభజించింది. ఈ అక్షాంశాల ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే వీటి ద్వారా శీతోష్ణ స్థితి గురించి తెలుసుకోవచ్చు, వీటి ద్వారా కాలం గురించి తెలుసుకోవచ్చు. అంటే ఏ ప్రాంతంలో ఎంత కాలం అయింది, అంతటా ఒకే తీరుగా ఉందా, ఏమైనా కాలాల వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి మనము ఈ అక్షాంశ రేఖాంశాల ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం భూమి గోళాకారంగా ఉంది అని చెప్పుకున్నాం కదా, భూమి గోళాకారంగా ఉంది. ఇలా ఉన్నప్పుడు సూర్యునికి సగభాగం మాత్రమే ఎదురుగా ఉంటుంది, సగభాగం ఎదురుగా ఉంటాలి అని కూడా మనము 8వ తరగతిలో చెప్పుకున్నాము. అది రాత్రి పగలు ఏర్పడతాయని చెప్పుకున్నాం. మరి మన భూగోళం పైన ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి అంటే 360 రేఖాంశాలు ఉన్నాయి. మరి ఈ 360 రేఖాంశాలు అంటే ఒక చుట్టు తిరిగితే పగల రీతి అవుతుంది కదా, అయినప్పుడు ఒక చుట్టు తిరగటానికి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత కాలం పడుతుంది అంటే ఒక రోజు పడుతుంది. ఒక రోజులో ఎన్ని రేఖాంశాలు తిరుగుతున్నాయి అంటే 360 రేఖాంశాలు అవుతుంది. అంటే 360 రేఖాంశాలు తిరగటానికి 24 గంటలు పడితే ఒక్క రేఖాంశం తిరగడానికి ఒక్క రేఖాంశ మధ్య ఎంత కాల వ్యవధి ఉంటుంది అంటే ఏం చేయాలంటే మనము ఏం చేయాలి, 24 గంటలు ఇంటూ నిమిషాలు మారిస్తే 60 నిమిషాలు బై 360, 24 ఇంటూ 60 బై 360 దీన్ని సూక్ష్మీకరిస్తే 4 నిమిషాలు వస్తుంది. అంటే ఏంటి, భూమి స్థితి ఒక రేఖాంశం జరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అంటే 4 నిమిషాలు పడుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, అన్ని రేఖాంశాల మీద ఒకే విధంగా కాలం ఉండకుండా వ్యత్యాసాలు ఉంటాయి. ఎంత వ్యత్యాసాలు ఉంటాయంటే ప్రతి రేఖాంశానికి 4 నిమిషాల చొప్పున తేడా ఉంటుంది. ఇక్కడ చూడండి, భూమి స్థితి ఒక రేఖాంశము జరగటానికి 4 నిమిషాలు పడుతుంది. అలాగే 360 రేఖాంశానికి 360 ఇంటూ 4/60 60 ఇంటూ 40 అంటే 24 గంటలు పడుతుంది. 6 × 4 = 24 గంటలు పడుతుంది. అంటే ఒక్కొక్క రేఖాంశము వద్ద వేరు వేరు సమయం అవుతుంది. అన్ని రేఖాంశాల వద్ద ఒకే విధమైన సమయం ఉండకుండా వేరువేరుగా ఉంటుంది. మరి ఇలా ఉంటే కాలాన్ని గణించడం సులభం అవుతుందా అంటే కాలాన్ని గణించడం సులభము కాదు, చాలా ఇబ్బందులు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీల రేఖాంశం వద్ద తూర్పు అర్ధగోళం తీసుకుందాం. తూర్పు అర్ధగోళంలో 10 డిగ్రీల రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన 12 అవుతుంది అనుకుంటే ఆ తూర్పు అర్ధగోళంలో 11 డిగ్రీల కూడా ఎంత అవుతుంది అంటే 4 నిమిషాలు ఎక్కువ అవుతుందంటే 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. అదే 10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 12 గంటలు ఉంటే దానికి 9 డిగ్రీల దగ్గర ఎంత ఉంటుంది అంటే 9 డిగ్రీలు గ్రీనిచ్ రేఖ వైపు ఉంటుంది కాబట్టి దానికి అక్కడ ఏంటంటే 11 గంటల 56 నిమిషాలు అవుతుంది. అంటే ఒక రేఖాంశం మనం తీసుకుంటే దాని కుడివైపు అంటే తూర్పు అర్ధగోళములో మనము ప్రతి రేఖాంశాల నుంచి జరిగితే ప్రతి రేఖాంశానికి 4 నిమిషాల చొప్పున పెరుగుతూ పోతుంది. ఎడమవైపు వెళ్తుంటే 4 నిమిషాల చొప్పున ప్రతి రేఖాంశానికి 4 నిమిషాల చొప్పున తగ్గుతూ పోతుంది. ఇది ఇలా ఉంది, గందరగోళం ఉంటుంది కాబట్టి ఇది గందరగోళాన్ని తొలగించడానికి ఏం చేశారంటే శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని 24 కాలమండలాలుగా విభజించారు. వీటిని టైం జోన్స్ అంటారు. మరి 24 కాలమండలాలకు అయితే ఒక్కొక్క కాలమండలానికి ఎన్ని రేఖాంశాలు వస్తాయి, మొత్తం మనకి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి, 360 రేఖాంశాలు ఉన్నాయి. మొత్తం 360 రేఖాంశాలు అయితే మన కాలమండలం ఏం చేశాము, 24 కాలమండలాలు చేశాము. అంటే 24 కాలమండలాలకి 360 రేఖాంశాలు అయితే
ఒక్క కాలమానానికి ఎంత అంటే 360/24 12 12 3 = 15. ఇక్కడ చూడండి ఒక్కొక్క కాలమండలానికి 15 రేఖాంశాలు ఉన్నాయి. ఒక్కొక్క కాలమండలానికి 15 డిగ్రీ రేఖాంశాల మేర ఉంటాయి. మరి దేని ఆధారం తీసుకున్నాము? 0 డిగ్రీ అనుకున్నాం కదా గ్రీనిచ్. ఈ గ్రీనిచ్ మెరియడియన్కి తూర్పు పడమరలుగా కాలమండలాలు ఉన్నాయి. గ్రీనిచ్ రేఖను తీసుకుంటే అటు తూర్పు అనుకున్న వాటికి తూర్పు 180 ఉన్నాయి కాబట్టి ఇటు 15 చొప్పున అంటే 12 కాలమండలాలు, అలాగే పశ్చిమ అర్ధగోళంలో కూడా 12 కాలమండలాలు. తూర్పు అర్ధగోళంలో 12 కాలమండలాలు, పశ్చిమ అర్ధగోళంలో 12 కాలమండలాలు, అంటే మొత్తం 24 కాలమండలాలని ఎంచుకున్నాం. అంటే చూడండి 24 కాలమండలాలకి ఒక రోజు టైం అంటే 24 గంటలు, అంటే ఒక కాలమండలానికి ఎంత టైం ఉంటుంది? మళ్ళీ అంటే 24 కాలమండలానికి 24 గంటలు అయితే ఒక కాలమండలానికి ఒక గంట అవుతుంది. అందుకనే ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి తేడా ఎంత అంటే ఒక గంట. ఇక్కడ చూడండి ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి ఒక గంట తేడా ఉంటుంది. మరి మన దేశం తీసుకుందాం. మన దేశంలో ఎన్ని రేఖాంశాలు ఉన్నాయంటే మన దేశం మీదుగా 30 రేఖాంశాలు ఉన్నాయి. మరి 30 రేఖాంశాలు అంటే మన దేశం మీద ఎన్ని కాలమండలాలు తీసుకోవచ్చు ఉంటాయంటే రెండు కాలమండలాలు ఉంటాయి. 30 అంటే 15 రేఖాంశాలు ఒక కాలమండలము, 15 రేఖాంశాలు ఒక అంటే రెండు కాలమండలాలు ఉంటాయి. మరి ఇది కూడా ఇబ్బందికరమే కదా. మన దేశములు కూడా రెండు కాల ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా సంక్లిష్టంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉండదు. మరి ఏం చేయాలి? మన దేశం అంతటికి ఒకే రకమైన టైం ఉండాలని ఏం చేయాలంటే మనం ఏం చేసామంటే మన దేశములో విభిన్న ప్రదేశాల మధ్య సమయాల్లో గందరగోళం నివారించడానికి మన దేశం మధ్యగా ఒక రేఖాంశం పోతుంది, దాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించుకున్నాము. అది ఎలా జరిగింది అంటే మన దేశం మీద పడమర దిక్కున 68 డిగ్రీలు, తర్వాత తూర్పున 96 డిగ్రీలు, అంటే 69 ప్లస్ 96 ఎంత అవుతుంది అంటే 163. దాంట్లో సగం చేస్తే 82 అంటే ఏంటి, ఒక దేశ మన దేశం మధ్యగా పోయే రేఖని ఒక రేఖను తీసుకొని దాని ఆధారంగా మనము ఏం చేసామంటే కాలాన్ని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ రెండు ఉన్నాయి, స్థానిక సమయం అంటే ఏంది, ప్రామాణిక సమయం అంటే ఏంది. స్థానిక సమయం అంటే ఒక రేఖాంశాన్ని తీసుకుంటే ఆ రేఖాంశంపై పగలు సూర్యుడు నడినెత్తిన ప్రకాశించిన అంటే సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఆ సమయాన్ని 12 గంటలుగా తీసుకుంటాం. ఆ 12 గంటలుగా తీసుకొని నిర్ణయించిన కాలాన్ని స్థానిక సమయం లేదా స్థానిక కాలం అంటాం. అది ఎక్కడైనా కావచ్చు, ఏ రేఖాంశాన్ని తీసుకోవచ్చు, మనకు తూర్పు అర్ధగోళం కానీ పశ్చిమ అర్ధగోళం ఎక్కడైనా ఏం తీసుకుంటే ఒక రేఖాంశం తీసుకుంటే ఆ రేఖాంశం మీద కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలు అయితే, మధ్యాహ్నం అంటే మనం 12 అంటే సూర్యుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఉంటాడు, దాన్ని నన్నెత్తి అంటాం. ఆ టైమింగ్ తీసుకుంటే దాన్ని స్థానికంగా దాన్ని స్థానిక కాలము అంటాం. ఒకవేళ మనము దేశ మధ్యగా పోయే రేఖని ద్వారా ఆ సమయాన్ని తీసుకుంటే దాన్ని ఏమంటామంటే ఆ ప్రామాణిక కాలం అంటాం. ఇప్పుడు అర్థమైందా స్థానిక కాలానికి ప్రామాణిక కాలానికి తేడా? ఏమంటారు చూడండి, స్థానిక కాలం అంటే ఒక రేఖాంశంపై పగలు సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు ఆ సమయాన్ని 12గా తీసుకొని నిర్ణయించిన కాలాన్ని స్థానిక కాలము అంటారు. ఒక ప్రాంతానికి లేదా దేశానికి ఒక ప్రామాణిక రేఖాంశం నిర్ణయించి ఆ రేఖాంశంపై ఉన్న స్థానిక కాలాన్ని ప్రామాణిక కాలం అని అంటాం. అందువలన ఇక మన దేశ చూద్దాం, మన దేశ ప్రామాణిక కాలమేమో ప్రామాణిక రేఖము 82 డిగ్రీలు, ప్రపంచ ప్రామాణిక రేఖ ఏమో 0 డిగ్రీలు.
సున్నా డిగ్రీలకి 82 డిగ్రీ ఒకే కాలం అవుతుందా అంటే ఒకే కాలము ఉండదు వ్యత్యాసాలు ఉంటాయి ఎంత వ్యత్యాసాలు ఉంటాయంటే మన దగ్గర మనక దగ్గర మన రేఖాంశము ప్రామాణిక రేఖాంశము 82.5 డిగ్రీలు గ్రీనిచ్ రేఖానికి 0 డిగ్రీలు ఈ రెండు మధ్య వ్యత్యాసము 82.5 డిగ్రీల రేఖాంశాలు ఒక్క రేఖాంశం ఎంత కాలం అంటే 4 నిమిషాలు అలాగే 82 నిమిషాలకు ఎంత అవుతుంది 4 2 8 4 36 300 432 82 328 ప్లస్ 2 330 330 అంటే 5 గంటల 30 నిమిషాలు అంటే 5.5 గంటలు మనకి గ్రీనిచ్ కాలానికి తేడా ఉంటుంది అయితే ఈ పడం చూద్దాం ప్రపంచ ప్రామాణిక కాల మండలాలు ప్రపంచ ప్రామాణిక కాల మండలాలు ఇదంతా ప్రపంచం ఇక్కడ మనకి ఖండాలు ఉన్నాయి ఇక్కడ 0 డిగ్రీ రేఖాంశం తీసుకున్నాం ఈ రేఖాంశాన్ని ఇలా ఎల్తుంది ఇది 15 డిగ్రీ రేఖాంశం 15 డిగ్రీల రేఖాంశం అంటే ఇక్కడికి ఒక కాలమండలం తూర్పు అర్ధగోళంలో మళ్ళీ 30 డిగ్రీ రేఖాంశం ఇక్కడికి ఒక కాలమండలం అలాగే 45 డిగ్రీల రేఖాంశం ఇక్కడ కూడా కాలమండలం ఇచ్చాం 60 డిగ్రీల రేఖాంశం ఇది ఒక కాలమండలం 70 డిగ్రీల రేఖాంశం ఇక్కడ ఒక కాలమండలం ఇట్లా 90కి ఒకటి ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 9 10 11 12 కాలమండలాలు తూర్పు అర్ధగోళంలో ఉన్నాయి అలాగే పడమర కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇటు 12 కాలమండలాలు ఉన్నాయి ఇక్కడ ఇచ్చాడు చూడండి 0 డిగ్రీలు ఇక్కడ 0 డిగ్రీ కింద కాలం ఇచ్చాడు 0 డిగ్రీల వద్ద 12 గంటలు అయితే 15 డిగ్రీల వద్ద ప్లస్ 1 అన్నాడు 12 1 13 అంటే 1 గంట అయినన్నమాట మధ్యాహ్నము 1 గంట అలాగే 30 డిగ్రీలు ఇచ్చాడు ప్లస్ 2 ఇచ్చాడు అంటే ఇంది ఇక్కడ 12 అయితే ప్లస్ 2 14 గంటలు 14 గంటల కంటే 12 గంటలు పోతే 2 గంటలు అంటే 30 డిగ్రీ రేఖాంశం వద్ద 2 గంటలు మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది అలాగే 45 డిగ్రీ చూద్దాం 45 కడ ఇచ్చాడు ప్లస్ 3 ఇచ్చాడు 12 ప్లస్ 3 15 గంటలు 15 గంటల 12 గంటలు తీసేస్తే మనకి ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలు అలా ఇక్కడ ప్లస్ 4 అంటే మధ్యాహ్నం 4 గంటలు అయ్యింది ఇక్కడ ప్లస్ 5 5 గంటల కలుపుకోవాలి 5 గంటలు అవుతుంది ఇక్కడ సాయంత్రము 6 గంటలు అవుతుంది 7 గంటలు అవుతుంది 8 గంటలు అవుతుంది ఇక్కడ 9 గంటలు 10 గంటలు 11 12 అంటే ఆ రోజు రాత్రి 12 గంటలు అవుతుంది అక్కడ అదే లెక్కన తీసుకుంటే మనము పశ్చిమ అర్ధగోళములో కూడా వెళ్తే పశ్చిమ అర్ధగోళములో ఇక్కడ 0 డిగ్రీల వద్ద 12 గంటలు అయినప్పుడు 15 డిగ్రీల కాడ మైనస్ 1 పెట్టాడు అంటే 1 గంట తీసేయాలి ఇక్కడ 12 గంటలు అయితే 1 గంట పోతే ఇక్కడ 11 గంటలు అవుతుంది ఇక్కడ ఉదయం 10 గంటలు అవుతుంది 30 డిగ్రీ రేఖాంశం కాడ ఉదయం 10 గంటలు అవుతుంది ఇక్కడ 40 డిగ్రీల కాడ మైనస్ 3 అన్నాడు 9 గంటలు ఉదయం 9 గంటలు అవుతుంది ఇక్కడ మైనస్ 4 అన్నాడు 60 డిగ్రీల కాడ మైనస్ 4 అంటే ఇక్కడ 8 గంటలు అవుతుంది 70 దగ్గర ఉదయం 7 గంటలు 90 డిగ్రీల రేఖాంశం కాడ ఉదయం 6 గంటలే ఇలా పోతూ పోతూ ఇక్కడ ఎంత అవుతుందంటే 1 ఉదయం అంటే తెల్లవారు 12 గంటల తర్వాత 1 గంట అవుతుంది దీని ప్రకారంగా చూస్తే 180 డిగ్రీల దగ్గర ఒక వైపు ఏమో రోజు ఆరంభమైతే ఇంకొక వైపు రోజు అంతమయ్యే కాడికి వస్తుంది అంటే ఒక రోజు తేడాతోటి ఈ ప్రపంచము కాలగమనము
జరుగుతుంది. ఇక్కడ ఒకటి ఇచ్చాడు, అక్కడక్కడ ఈ రేఖాంశాన్ని ఇట్లా కొంచెం ఒక దగ్గర క్రాస్గా ఇచ్చి చేసి, ఎందుకంటే ఈ భూభాగము అక్కడ ఈ రేఖాంశం పోయినప్పుడు అక్కడ దీవులు కానీ భూభాగానికి ఏ దేశం చెందుతుందో ఆ దేశం రేఖాంశాలనే ఇచ్చుకుంటారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, మన భారతదేశం ఇక్కడ ఉంది. మన భారతదేశం మనకి ఈ గ్రీనిచ్ కాలానికి ఇక్కడ ఇచ్చాడు 5.5 గంటలు తేడా ఉంటుంది అని ఇచ్చాడు, 5.5 గంటలు. కానీ ఇక్కడ 5:30 నేపాల్ ఇచ్చాడు, ఇది 5 అంటే మనకు వాళ్ళకు టైం తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇక్కడికి వస్తే 6.5 గంటల తేడా ఉంది. అంటే ఒక్కొక్క దేశాన్ని అంటే ప్రతి దేశం కూడా ఒక ప్రామాణిక రేఖ నిర్ణయించుకుంటాయి. ఆటి ప్రకారము ఆ ప్రామాణిక రేఖాంశం ప్రకారమే ఈ సమయాన్ని గుర్తించే అవకాశము ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏం చేసుకుంటే అట్లాస్ తీసుకుంటే ఈ అట్లాస్ ద్వారా వివిధ ప్రాంతాలలో అంటే వివిధ దేశాలలో ఏ ఏ రకంగా ప్రామాణిక కాలు నిర్ణయించుకుంటారో మనము సులభంగా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకుంటే అంటే ఆ దేశంలో ఎన్ని రేఖాంశాలు పోతున్నాయి, దానిలో మధ్య కాలిపోయే రేఖాంశం తీసుకుంటే ఆ దేశం యొక్క ప్రామాణిక రేఖాంశంగా పరిగణించవచ్చు. ఈ విధంగా ప్రపంచంలో కాలమానాల ద్వారా ఏ ప్రాంతంలో ఎంత సమయము అయిందో మనము తెలుసుకోవచ్చు. దీనివల్ల ఏం లాభమా అంటే చాలా లాభం ఉన్నాయి. ఎందుకంటే ప్రయాణంకి ఏ టైంకి ఎలా వెళ్తామో ప్రపంచమంతా ఒకే రకమైన సమయం ఉన్నప్పుడే మన ప్రయాణ విమాన ప్రయాణాలు కానీ రైలు మార్గాలు కానీ ఏవైనా కానీ మనము ఒకే విధమైన ప్రామాణిక సమయాన్ని తీసుకుంటే సులభంగా మనగలుగుతాం. అందుకని ప్రపంచమంతాను కూడా కాలమని నిర్వహించి గ్రీనిచ్ రేఖ ఆధారంగా కాలాన్ని నిర్ణయించుకున్నారు. అయితే ఇది ప్రపంచాన్ని పనికి వస్తే ప్రతి దేశం కూడా ఒక రేఖాంశం నిర్ణయించుకొని ఆ రేఖాంశం ద్వారా స్థానిక ప్రామాణిక రేఖ నిర్ణయించుకొని స్థానికంగా కూడా కాలం నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ప్రపంచం మొత్తాన్ని కూడా కాలాలను నిర్ణయించుకున్నాము. అయితే ఇక్కడ మనం ఇచ్చాం మూడు వీడియోల ద్వారా, మూడు పీరియడ్ ద్వారా మనము కొన్ని నేర్చుకున్నాము. ఇక్కడ మదింపు 1 అని ఇచ్చాము. ఇక్కడ మదింపుని దీన్ని మీరు ఈ పడ 1, 2, 3 ఈ 4 పడ పరిశీలించి కింద ఈ బాక్సులో క్రమసంఖ్య 1 భూమి ఇక్కడ ఒకే భూభాగంగా ఉంది, ఏర్పడిన ఖండాలు ఇక్కడ ఎన్ని ఏర్పడ్డాయో చూసి రాయండి. ఇక్కడ ఒకే భూభాగం ఉంది కదా, అలాగే 2వ ఖండం ఉంది. ఈ 2 నెంబర్ వేసి 2వ భూభాగం ఇక్కడ 2 వచ్చాయి, 1 లారేసియా గోండ్వానా ఏర్పడిన 2 ఖండాలు రాయండి. ఇట్లా 3, 4 ఈ గ్లోబ్ను పరిశీలించి ఈ పత్రాన్ని నింపి మీ పాఠశాలకు వాట్సాప్ గ్రూప్లో నుంచి మీ క్లాస్ టీచర్ మీ సబ్జెక్ట్ టీచర్కి పోస్టు చేయండి. అలాగే మదింపు 2 ఉంది, ఇక్కడ కూడా ఇచ్చాం. ఇక్కడ కూడా గ్రిడ్లు పరిశీలించండి. ఈ గ్రిడ్లు మనం చర్చించుకున్నాం కూడా ఆల్రెడీ. గ్రిడ్లు పరిశీలించి దక్షిణార్ధగోళంలో ఏమేమి ఖండాలు ఉన్నాయి, ఉత్తరార్ధగోళంలో ఏమేమి ఖండాలు ఉన్నాయి, దక్షిణార్ధగోళంలో ఏమేమి ఖండాలు ఉన్నాయి, తూర్పు అర్ధగోళంలో కూడా ఏ ఖండాలు ఉన్నాయి కూడా ఈ పటం ద్వారా మీరు నేర్చుకున్న అంశాలని దీంట్లో రాసి దీనికి కూడా పోస్ట్ చేయండి. అలాగే ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా రేఖాంశము సమయం ఇచ్చారు. గ్రీనిచ్ వద్ద ఉదయం 10 గంటలు అయినప్పుడు క్రింది పట్టికలు రేఖాంశం అయ్యే సమయం తెలియజేయండి. ఇక్కడ 10 గంటలు అన్నాడు, ఇక్కడ 42 అన్నాడు. అంటే 42 రేఖాంశాలు తూర్పు ఉన్నాయి. తూర్పు అంటే మనం ప్లస్ చేయాలి కదా, 42 × 4 గుణకారం చేసి 4×2 = 8, 4×16 168. అంటే ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు అవుతున్నాయో ఈ 10 గంటలకు కలిపి ఇక్కడ ఈ ఖాళీని, అలాగే 50 అడుగుల పశ్చిమ రేఖాంశం అన్నాడు. ఇక్కడ కూడా పశ్చిమ రేఖాంశం అన్నాడు, కాలాన్ని కలపాలా తీసేయాలి. ఈ 56 డిగ్రీలకి × 4 గుణకారం చేసి వచ్చిన దాన్ని గంటలుగా మార్చి ఇది పశ్చిమ గాడికి 10 గంటలకు తీసివేసి ఇక్కడ వేయండి. అలాగే 72 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అన్నాడు. ఇది పశ్చిమ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం అంటే మైనస్ చేస్తాం. దీన్ని కూడా మైనస్ చేసి ఇక్కడ వేయండి. ఇక్కడ ఈ మొత్తం నింపిన తర్వాత పైన ఇంకోటి ఉంది, భారతదేశంలో ఉదయం 7 గంటలు అయినప్పుడు గ్రీనిచ్ వద్ద ఎంత సమయం అవుతుంది. మన గ్రీనిచ్కి ఎంత సమయం తేడా ఉంటుంది చెప్పుకున్నాము,
ఐదున్నర గంటలు నేను చెప్పుకున్నాం కదా, ఈ 7 గంటల్లో 5.5 గంటలు తీసేయండి, ఈ జవాబు వచ్చేస్తుంది. తర్వాత ఈ కాలమండలాన్ని పటాన్ని పరిశీలించి దీనిపైన ఒక 5 వాక్యాలు రాయండి. ఆ తర్వాత మీ నోటు పుస్తకాలలో ఈ కీలక పదాలు భావనల గురించి చర్చించి రాసి మీ సబ్జెక్ట్ ఉపాధ్యాయునికి చూపించండి. అలాగే మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి. ఇవి కూడా నోటు పుస్తకాలలో వీటిని మొత్తం కూడా ప్రతి ప్రశ్న జవాబులు రాసి ఉపాధ్యాయునికి చూపించి పరిశీలింపజేసుకోవాలి. దీంతో మనము 3వ రోజు భూమి మనం అనే పాఠాన్ని పూర్తిగా పూర్తి చేసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన సూర్యాపేట మరియు ఖమ్మం ఉభయ జిల్లాల విద్యాశాఖ అధికారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.